పవనేశ్వర అని చెప్పి వరుడు కాయిన్ చేశాడు అని నేను అనుకున్నాను. ఆయన చూడంగానే నాకు 100 మాటలు వచ్చేస్తుంటాయి. అది ఒక్కోటే అందులో పట్టమని ఇది వస్తే నేను వేస్తాను. బట్ హీరోల్ని దేవుళ్ళ లెవెల్కి చేసేసి ప్యాంపరింగ్ చేసుకుంటే కానీ సినిమాలో మనకి రాని పరిస్థితి టాలీవుడ్లో వచ్చేసిందా? ఎవరు రానిచ్చేది రానికపోతుంది. నేను రానియాలని అందరినీ ఈ సోకాళ్ళందరూ నేను దగ్గర బండగ నీటి దగ్గర రావటం వాళ్ళ అదృష్టం నా అదృష్టం. పవన్ కళ్యాణ్ అలా నెగిటివ్ చేశారంటారా? నా ముందు మాట్లాడే ప్రయాసం ఎవరు చేయడు చేయడు చేస్తే నేను ఊరుకోను. ఆయన వేరు భక్తుడివి. ఎందుకు నీకు సినిమా చేయట్లే? ఆయన ఎవరు నేను అడగలేదుగా. నా సినిమా చేయమని నేను అడగలేదు. అది అబద్ధం. నేనంటే నేను ఒప్పుకోను. నేను నిజంగా బయట అడగల. మీడియా ముందుకు వచ్చినప్పుడు లేకపోతే బయట ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకు కొంచెం ఎక్కువ చకచక మాట్లాడేసి బోళగా మాట్లాడేస్తుంటారు? ఎందుకంటే దురదాన్ని ఉంది కరెక్టే, కానీ ఆ దురదకు జాలిం లోషన్ ఎలా రాయాలి నాకు బాధ తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి కొందరు వెలిగిపోవచ్చు జాలిం లోషన్ రాయటం నాకు తెలుసు. కొంచెం స్టేట్మెంట్ ఇవ్వడం కానీ తొందరపడి అవి ట్రాల్ కావడం కానీ అవి నెరవేరకపోవడం కానీ పాలిటిక్స్లో అనవసరంగా నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనంతో అది ఎంగులు తినాలని రాసింటేనే తింటాను. తెల్లాలు లేచి వారంకోసారి ఢిల్లీలో సాయంత్రం పూటలో పెద్ద పెద్ద వాళ్ళతోటి ఏంటి ఆ ఫ్రెండ్షిప్ లేదు. ఏ చెట్టు పచ్చకుండా ఆ చెట్టు నీడకి వెళ్తా. కొత్తగా నేను చెట్టు నాటి దాన్ని పెంచి ఆ కాకులు వచ్చినా నీడ కూర్చున్నంత టైం నా దగ్గర లేదు. దానివల్ల ఏమైనా సత్యబాబు బినామీ అని పేరు వస్తుంది. బస్ నా బ్రదరు ఎప్పటికీ నా బ్రదర్. ఆయన ఆయన పార్టీ వేరే ఉండొచ్చు ఆయన వేరే ఉండొచ్చు అని నేను వెంకయ్యనాయుడు గారితో లగడపాటితో బొత్త సత్యబాబుతో ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎవరు నాకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారన్నా? వాళ్ళ సమకాలికుడు నేను కూడా. మీకు చిన్నళ్ళగా అంటున్నా కానీ నేను కూడా సమకాలికులని. కృష్ణం సిది రవి తేజవి ఆ వివాదాలు వాళ్ళు నా దగ్గర పొలాలు కొడుకున్నారు అమ్ముకున్నారన్న వ్యాపారం చేశాం. కృష్ణవంశీతో నాకేం వివాదం ఉంది? రవితేజతో నాకేం వివాదం ఉంది? హీరోలతో ఎందుకు సరైన రిలేషన్? ఏ హీరోలతో రిలేషన్ ఎందుకు ఉండాలన్నా? హీరోలు అయినా దేవుళ్ళే అయింది అన్నా. పవన్ కళ్యాణ్ సీఎం అయితే నీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు సంగతి? చంద్రబాబు నాయుడు గారు మొన్న బయట ఏడిస్తే నా మనసు నిజంగా బాధపడింది. నేను ఇమీడియట్గా ట్వీట్ చేశాను, ఒక మనిషిగా గౌరవిస్తాను. మరి అక్కడ రాజధాని ఉండకుండా మూడు రాజధానులు చేసి ఏదైనా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? నాకైతే 13 రాజధానులు చేయాలంది. గుంటూరు ఒకటి, నెల్లూరు ఒకటి, ఒంగోలు ఒకటి, తిరుపతి ఒకటి, చిత్తూరు ఒకటి, ఆంధ్ర రాజధానిలు అనేక ఢిల్లీలో కలుస్తుంటావు, ఇక్కడ కలుస్తుంటావు. సో ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏమీ తెలియని స్థితిలో ఉందో నేను అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, అది నేను కూడా నా కోరిక. ఇప్పుడు ఏంటి భాజపాలో ఉన్నట్ట? అది ఇది ఇది సాధ్యమైంది కాబట్టి చెప్తున్నా. ఒకరోజు ముఖ్యమంత్రితో నువ్వు రాసుకో. కానీ అంత సీరియస్నెస్ ఉందా ఆయన దగ్గర? నేను సీరియస్నెస్ రోజు పొద్దున్నే మీ ఇంట్లో చూపించాలి సీరియస్నెస్ బట్టలు ఇచ్చి.